अंदर की नमस्कार मैं कुंभल मंडल केन्द्र कुंभल मंडल केन्द्र में सावधन कल अक्का चल अना तक प्रति पेर पेर नमस्कार चला इलेक्शन चूसर इकड़ तुंदर पड़ निर्णय खचिता आलोचन आगमागम का गत मन कांग्रेस प्रभुत्म मन व्यवसाय कुटाल सारी मन ट्रांसफार्मर कालिपोयिंदंटे वारं रोजुलु टाइम पड़ती प्रति रैतु 2200 वेसुकोनि ट्रांसफार्मर वेसुकुने परिस्थिति उंडे सिंगल फेज करंट उंटुंडे डबल फेज करंट उंटुंडे मरि तेलंगाण राष्ट्रं वच्चिन तर्वात रैतुल कोसं मुख्यमंत्री गारु आलोचिंचि ఈ రోజు 24 గంటల కరెంట్ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నా లేదా ఆలోచన చేయాలి. పై బావుల కాడ పోయి పడుకొని సింగిల్ ఫేస్ ఆర్డర్ పెట్టుకొని డబుల్ ఫేస్ ఆర్డర్ పెట్టుకొని ఎన్నో ప్రమాదాల గురైన సందర్భాలు ఉన్నమాట వాస్తవమా కాదా? ఇదే గుమ్మడి మండల కేంద్రంలో మరి మనము ఎప్పుడైనా యూరియా బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి నిలబడిన సందర్భాలు ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులు ఎక్కడ ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఇయాల మనకు ఎరువులు నాణ్యమైన ఎరువులు సప్లై చేస్తుంది. మరి ఇప్పటి ప్రభుత్వం మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిరు, ఇప్పుడు కొత్తగా వచ్చి మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. గతంలో పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9.5-10 సంవత్సరాలలో మరి గుమ్మడిదల గ్రామమే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా ఏ విధంగా అభివృద్ధి అయిందో మీరు ఆలోచన చేయాలి. ఇలా వచ్చి ఉట్టిగానే నవ్వుకుంటా ఉట్టిగానన్నా మాట్లాడుకుంటా పోయి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి ఏమవసరం, ఒక రైతుకి ఏమవసరం, ఈ రైతు కార్పొరేటర్ ఇది రైతే రాజు, ఈ దేశానికి రైతు రాజు ఉండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాంతాలలో కరెంట్ ఎందుకు ఇస్తలేదు, బీజేపీ ప్రాంతాలలో ఎందుకు కరెంట్ ఇస్తలేదు? తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తుంది సోదరులారా, గమనించండి. మరి ఈరోజు కాంగ్రెస్ వారు వచ్చి రైతులు భూములు పుంజుకుంటారని చెప్తున్నారు. మీకు ఒక్కటే సరి చెప్తున్నా, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మన పటాన్చేరు నియోజకవర్గంలో మీటింగ్ జరిగినప్పుడు లావన్ పట్ట భూములు ఉన్నాయని మొత్తం కూడా పట్టా చేసిస్తామని అమ్ముకోవచ్చు. మనము మన బిడ్డల పెళ్లికి వాళ్ళు ఏం పని చేస్తారో చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఒకటి భూముల సంగతి ముంగటేసుకోరు. నిజంగా తెలంగాణ ప్రజల కోసం ఏమేం చేస్తారో చెప్పని అడగాల మీరు. మన ఇంటి వద్దకు ఓట్లకు వస్తే
మీరు తెలంగాణ ప్రజలకు ఇప్పటివరకు మీరు ఏం చేసినా అని అడగాలి. వాళ్ళకు ఓట్లు అడిగేటోళ్ళు లేరు, ఓట్ల కోసం ఏదో చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అబద్ధాలు చెప్పి ఏదో మైండ్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. సోదరులారా, సోదరిని మళ్ళారా, మీరు ఒకటే గమనించండి, కేసీఆర్ గారు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులు సుఖంగా ఉన్నారు. 24 గంటల కరెంట్ వస్తుంది, వృద్ధులు సుఖంగా ఉన్నారు, పెద్ద కొడుకు వాళ్ళు కేసీఆర్ ఉండి ఈరోజు మన ఇంటింటికి పింఛనిస్తుంది కాబట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఒంటరి మహిళలు సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు కూడా మరి వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు పోతే రైతులు ఏ విధంగా బాధపడతారో. వాళ్ళకి రైతు బీమా పెట్టి ఇవ్వాలి, 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. రైతుల కోసం ఎవరైనా ఆలోచించినా, రైతు పెట్టుబడి వస్తే మనం అందరం కూడా ఒక దుకాణాలు ఒక సాహుకారం ఏర్కొని మరి వ్యవసాయం చేసే పరిస్థితులు ఉండే. మరి ఈరోజు మన వ్యవసాయం కోసము మనకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ఇవన్నీ ఆలోచన చేయాలి. వచ్చి ఇంటి ముగ్గురికి వచ్చి నమస్కారం పెట్టి ఓటు అడగంగానే ఆగమాగం కావద్దు. ఆలోచన చేసి మన రాష్ట్రానికి ఎవరైతే మంచిగుంటారో మన ముఖ్యమంత్రి గారు అందరికి మంచి చేస్తుండాలి లేదా చూసి ఆలోచన చేసి 30వ తారీఖు నాడు మనకు ఓటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని సర్పంచ్ గారు దీనికి రండి, ఉప సర్పంచ్ విలేజ్ అధ్యక్షుడు దీనికి రండి. ఇప్పుడు సోదరులందరూ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఎవరు మధ్యలో మాట్లాడద్దు. ప్రభుత్వ పథకాల గురించి అవన్నిటి గురించి నెల రోజులకెళ్ళి మీరు అందరు తిరుగుతున్నారు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు, అందరు కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను, ఒక చిన్న పిల్లగాడు ఇల్లు తదురుతుంటాడు, బుద్ధులుపుకుంటా వాళ్ళ నాయనమ్మ గెలిపి వేసుకుని ఇల్లు తదురుతుంటే ఓ వాచి దొరుకుతుంది, చాలా పురాతనమైన వాచి అది. ఆ వాచి తీసుకుపోయి తాత తాత దీని రేట్ ఎంత అని అడుగుతాడు, దీని రేట్ ఎంత నన్ను ఎందుకు అడుగుతున్నా బిడ్డ, పోయి మా ఊర్లో కమరోలను అడగని చెప్తాడు. అమ్మ సోదరుల దగ్గర పోయి ఈ వాచి రేట్ ఎంత అంటే 10 రూపాయలు ఉంటుంది బిడ్డ అంటాడు. మళ్ళీ ఇంటికి పోతాడు, తాత 10 రూపాయలు అని చెప్తుండే అంటాడు. ఒక్కసారి అవసరాల దగ్గర పోయి అడుగు బిడ్డ అంటాడు. అవసర సోదరుల దగ్గర పోయి ఈ వాచి ఎంత అంటారే, దీని డయలు గోల్డ్ ఉంది కాబట్టి 5,000 ఉంటుంది దీని వాచ్ బిడ్డ అని అంటాడు. మళ్ళీ ఇంటికి పోతాడు, తాత 5,000 అంటుండే అంటాడు. ఓ వాచ్ షాప్లో పోయి అడుగు అంటాడు. సరే అని చెప్పి వాచ్ షాప్లో పోయి అడుగుతాడు, 250 రూపాయలు ఇస్తా అంటాడు. మళ్ళీ ఇంటికి పోతాడు, అదే తాత 250 అంటుండే. ఇప్పుడు ఒకసారి ఏంటన్నా వేల మేషకాలు ఉంటారు కదా పురాతన వస్తువులు, వేల మేషకాల దగ్గరకు పో ఎంత చెప్తాడు చూడంటాడు. అంటే అయ్యా ఈ వాచు చాలా విలువైన, ఇటువంటి వాచ్లు మనకు మొత్తం ప్రపంచంలో ఒకటే ఉంది, 50 కోట్ల విలువ కట్టినా ఇది తక్కువ అన్నాడు. మరి అటువంటి వాచ్ అటువంటి అన్మోల్ రతన్ అంత విలువైన మనిషి మనం అయిపోవాలి. అంటే వెల మనం ఇవాళ ప్రతి సంఘానికి ప్రతి కులానికి ప్రతి మతానికి నాన్ లోకల్ లోకల్ అనకుండా రీజనల్ ఫీలింగ్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మనం అయిపోవాలన్నా మళ్ళీ ఒకసారి మీ అందరికీ చేతికొచ్చి నమస్కరిస్తూ కోరుతా ఉన్నాను. అత్యధిక మెజార్టీతో 3 రోజులు దినమొదల రాత్రి నేను కష్టపడదాం, మేము మీతో పాటు పండుకుంటా, మనం గల్లి గల్లి తిరుగుదాం, ఇల్లు తిరుగుదాం, మండలం మొత్తం తిరుగుదాం, అత్యధిక మెజార్టీతో అన్నం గెలిపించుకుంటా మళ్ళా మంత్రిగా తిరిగి ముగిస్తా ఉన్నాను. అన్న 2 నిమిషాలు బాలన్న మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినటువంటి కుమ్మరల సోదరి సోదరి మన అందరికీ మధ్యపాలన్నకు ఇంత పెద్ద ఎత్తున పొద్దటి నుంచి స్వాగతం పలికినటువంటి ఈ గుమ్మడల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంతటి టైం పొద్దున మనకు 12 గంటలకు అనుకున్నా ఇప్పుడు 4 అయింది, అన్నగారి కోసం వెయిట్ చేసి ఇంత టైం కూడా మనకు కేటాయించినటువంటి గ్రామస్తులందరికీ ఇప్పటికీ అన్నగారు చేసినటువంటి కార్యక్రమాలు మన ఊళ్ళో ప్రతి కుల సంఘానికి ప్రతి వ్యక్తికి ఇంచుమించు ప్రతి ఒక్కరికి చెందినవి. ఈ మధ్యనే మొన్న అన్న నామినేషన్ వేసినాక కూడా మన వర్తక సంఘం గురించి కూడా ఈ మధ్యనే అన్న మీకు ఉంది దీన్ని పెండింగ్ అంటే దానికి ఇమీడియట్లీ 3 లక్షల రూపాయలు బండలు వేసుకుంటామని ఉన్న వర్తకులు గుమ్మడి ఉన్న వర్తకులు అందరి కోసం అన్నగారు ఎమ్మెల్యే ఇమీడియట్లీ శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా గుమ్మడల గ్రామంలో అన్న 2-3 సంఘాలు మిగిలిపోయినాయి, అంటే ఒకటి గుమ్మడి సంఘం, ఒకటి ఒడ్డరి సంఘం, మరి ఒకటి మున్నూరు కాదు సంఘము, ఒక 3 సంఘాలు ఉడిగ సంఘాల సంఘానికి ఇప్పుడే అన్నయ్య గారు చెప్పారు.
మరొకటి యాదవ సంఘం నాయకులు కూడా ఈ మధ్య అడిగారు ఒకటి పైన ఫంక్షన్ హాల్ కావాలి అని దానికి ఎందుకంటే కింద వంట చేసుకొని పైన దానికి పెళ్లికి ఉంటుందని అన్న గారు అన్నగారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా అన్నకు చెప్పడం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మీరే శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఊర్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో విఠల్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎన్నికలు ఒకసారి రామ్నగర్ లో ఒకసారి ప్లాట్లు ఇచ్చారు. ఇంతవరకు మన గుమ్మడల గ్రామంలో ప్లాట్లు ఇవ్వలేదు. కాబట్టి ఈ మధ్యన 705 సర్వే నంబర్లో మన సర్పంచ్ గారు జడ్పీఎస్ గారు సాధించడం జరిగింది. దాంట్లో మినిమం ఒక 75 గజాలు కాకుండా ఏంటంటే చిన్న ఫ్యామిలీగా ఒక 100 గజాలు ఇచ్చే విధంగా మీరు చర్య తీసుకోవాలి. దానికి ఎందుకంటే మీకు ఈ ఊర్లో చాలా పేద ప్రజానికి అనుమతి. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు పోయిన లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో 5000 ఓట్లు ఉండే, ఇప్పుడు 2000 ఓట్లు పెరిగినాయి. 7000 మా జనాభా 7000 ఓట్లు ఉన్నాయి ఈ ఊర్లో. కాబట్టి చాలా పేదవారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనందరికీ ఇళ్ల పట్టాలు ఒక 350-400 ఇస్తే పేదవాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు భూములు గుంజుకుంటారు భూములు గుంజుకుంటారు అని. ఆ భూములు గుంజుకునే ప్రసక్తే లేదు. ఆ విషయం అన్నగారు మనకి చెప్తారు భూములు గుంజుకోవడం సమస్యనే లేదు. ఇంకొకటి మేము రైతుల సంఘం తరఫున రైతుల తరఫున ఒకటి మాట్లాడాలన్నా ఇక్కడ మీరు మాకు గోడౌన్ ఇస్తామని చెప్పారు. ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న వర్షం పడ్డది రైతులకు మొన్న వర్షానికి ఒడ్లని నాలిపోయినాయి చాలా మంది. అదే ఒక గోడౌన్ ఉంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఆ గోడౌన్ కూడా మీరు మీ ఖచ్చితంగా మా గుమ్మడల మండలం నుంచి మీకు పోయినసారి 5000 ఇచ్చినాం కానీ ఈసారి 10-15000 మెజార్టీ ఇస్తామని మా గుమ్మడల మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో